అందరికీ నమస్కారం. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆన్లైన్ విద్యకు స్వాగతం. నేను స్వప్న భువకర్, తెలుగు ఉపన్యాసకులు, న్యూ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, వైఎంసిఏ, సికింద్రాబాద్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు శుభోదయం తెలుగు పాఠ్య పుస్తక మండలి పద్య పాఠ్యాంశమైనటువంటి గోలకొండ కవితా ప్రభ పాఠాన్ని చదువుకుందాం. గోలకొండ కవితా ప్రభ పాఠంలోని పద్యాలు గోలకొండ కవుల సంచిక నుండి స్వీకరింపబడ్డాయి. ఈ సంచికను సంకలనం చేసినటువంటి వారు డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక అధ్యాయం. వీరు 28 మే 1896న పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకా ఇటిక్యాలపాడు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి గారు హైదరాబాద్, మద్రాసులలో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. వీరు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫార్సీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు. అంతేకాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ వీరికి పరిజ్ఞానం ఉంది. సురవరం ప్రతాపరెడ్డి ఆనాటి సుజాత, శోభ, భారతి పత్రికలలో వ్యాసాలు రాయడంతో పాటు స్వయంగా గోలకొండ పత్రికను స్థాపించి నడిపారు. వీరి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. తెలంగాణలో కవులు లేరు అనే సీమాంధ్ర కవి ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్న నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 1935లో 354 మంది తెలంగాణ కవుల సాహితీ సృజనను, వారి జీవిత విశేషాలను గోలకొండ కవుల సంచికగా నమోదు చేసి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన ధీశాలి మన సురవరం ప్రతాపరెడ్డి. వీరు తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనం కోసం 1930 నుండి 1945 మధ్యకాలంలో జరిగినటువంటి 12 ఆంధ్ర మహాసభల్లోని మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి ఘనత వీరికే చెందింది. ఈ ప్రథమాంధ్ర సభ 1930లో జోగిపేటలో జరిగినటువంటి సభ అది. ఇక సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా అధ్యక్షులుగా పనిచేశారు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది హైదరాబాదులోని ప్రముఖ సాహితీ సంస్థ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 ఆగస్టులో ఈ సంస్థను తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు. ప్రజలను విజ్ఞానవంతులు చేసి చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రారంభించబడిన గ్రంథాలయోద్యమంలో కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రముఖ పాత్రను పోషించారు. వీరి ఇతర రచనల విషయానికి వస్తే రామాయణ విశేషములు, హిందువుల పండుగలు, భక్త తుకారాం, ఉచ్చల విషాదము, మొగలాయి కథలు మొదలైన 40 గ్రంథాలను వీరు వెలువరించారు. జీవితమంతా పరిశోధనకు, ప్రామాణిక సాహిత్య ప్రచురణకు కృషి చేసిన సురవరం ప్రతాపరెడ్డి 25 ఆగస్ట్ 1953లో
పరమపదించారు. ఇక ప్రస్తుత పాఠ్యాంశ పరిచయం విషయానికి వస్తే, ఈ పాఠ్యాంశము గోలకొండ కవుల సంచికలో నుండి స్వీకరింపబడింది. ప్రఖ్యాత పండితుడు కేశవ పంతుల వెంకట నరసింహ శాస్త్రి ఆశువుగా చెప్పినట్లు, కవులున్నారు కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూ ధవులున్నారు అంటూ నిరూపణగై పూనుకున్న కార్యంలో సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికకు సంపాదకత్వం వహించారు. సుకవిత యద్యస్తి రాజ్యేనకి, మంచి కవిత్వం ఉన్నప్పుడు ఇంకా రాజ్యం ఎందుకు అనే సూక్తిని ఉటంకిస్తూ వెలుగు చూసిన ఈ సంచిక అమరచింత ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి రాణి భాగ్యలక్ష్మమ్మ బహదూర్ వారికి అంకితం ఇవ్వబడింది. ఈ సంచికలో కవితా విభాగం క్రింద మనకు 11 విభాగాలున్నాయి. అందులో స్తోత్రములు, మహాపురుష ప్రశంస, శృంగారము, హితోపదేశము, సంచికా ప్రశంస, వివిధ వర్ణనలు, కథాలహరి, ప్రబోధము, నిజాం రాష్ట్ర ప్రశంస, కవిత్వ తత్వము, సంకీర్ణము, ఇలా మొత్తంగా 11 విభాగాలున్నాయి. మన పాఠ్యాంశంలోని పద్యాల విషయానికి వస్తే, ప్రబోధ విభాగంలోని హరిజన దీనాలాపములు అనే ఖండిక ద్వారా జొన్నలగడ్డ హనుమంతరెడ్డి దళితుల దయనీయతను సానుభూతితో దర్శించడం, స్త్రీ విద్యా ప్రాముఖ్యతను తెలుపుతూ పులిపాటి ఆనందమాంబ ఇచ్చిన సందేశము ఉన్నాయి. సంకీర్ణ విభాగంలో తుఫాను మిగిల్చిన నిషాదంలో మిత్రులను స్మరిస్తూ మాడపాటి హనుమంతరావు రాసినటువంటి పద్యము, లోక బాంధవుడు సూర్యుడి మీద సంగీతాష్టావధాని హరిదాసు పేరక రంగాచార్యులు చేసిన అద్భుతమైన వర్ణన, తల్లి మనసును వివరిస్తూ పంకం ఆంజనేయ కవి పొందినటువంటి మధురానుభూతి కూడా పద్యరూపంలో మనకు ఇవ్వబడింది. నిజాం రాష్ట్ర ప్రశంస విభాగంలో హైదరాబాదు రాష్ట్ర ప్రాకృతిక శోభను టి ధర్మయాచార్యులు కొనియాడిన విధం కూడా మనము చదువుకుంటాము. వివిధ వర్ణనల విభాగంలో సత్కృతికై వెచ్చించని ధనం వ్యర్థమని చెబుతూ గార్లపాటి రాఘవరెడ్డి చేసిన ఉద్బోధ, సద్విద్య ఆవశ్యకతలు గురించి బాల సరస్వతి కందాళ వెంకట నరసింహాచార్యులు చేసినటువంటి వ్యాఖ్యానము కూడా మనకు పద్యరూపంలో ఉంది. హితోపదేశం విభాగంలో శాంతికి సమానమైనది ఏదీ లేదని తూము వరదరాజులు చూపిన దార్శనికత, ఆయుర్వేద వైద్య విశిష్టతను వక్కాణిస్తూ పివి వరదాచార్యులు చెప్పినటువంటి సలహా కూడా మనము పద్యరూపంగా చదువుకుంటాము. మహాపురుషుల ప్రశంస విభాగంలో పోతనామాత్యుడి ఘనతను చాటుతూ దేవులపల్లి వెంకటాచలపతిరావు చేసిన స్తుతి మొదలగు పద్యాల ద్వారా ఆనాటి తెలంగాణ కవుల ప్రతిభను తెలుసుకోవచ్చు. మరి ఆని ముత్యాల లాంటి పద్యాలను చదువుకుందామా? మన పాఠ్యాంశంలోని మొదటి పద్యము చూద్దాము. ఇది సీస పద్యము, వినండి. పుట్టినప్పటి నుండి వెట్టి చాకిరి చేయ శారీర బలమెల్ల సమసిపోయే కులకాంత పగలెల్ల కూలి చేసిన గాని ఒక్క పూటకి తిండి చిక్కదాయే కొడుకు గష్టించియో పొలువు చేసిన గాని కటుటకై గుడ్డ కరువు వచ్చే రుణదాతలెల్లరూ రుణములు రెట్టించి అన్యాయముగజేన నాచికొనిరి కటకటా జీవనము చేయ కష్టమయ్యే నెవరికేనియు మా మీద నెనరు లేదు బ్రతుకు తెరువును చూపియో భద్రముగను దీనులగు మమ్ము బ్రోవవే దేవదేవా.
హరిజన దీనాలాపములను గురించి శ్రీ జొన్నలగడ్డ హనుమంతరెడ్డి రాసినటువంటి హృద్యమైన పద్యం ఇది. ఇందులో పేద దళితుల కన్నీటి గాథను కళ్ళకు కట్టేలాగా చూపే ప్రయత్నం చేశారు కవి. పుట్టినప్పటి నుండి వెట్టి చాకిరి చేయ శారీర బలమెల్ల సమసిపోయే అంటున్నారు. వెట్టి చాకిరి అనేది ఒకప్పటి తెలంగాణ సమాజంలోని సామాజిక సమస్యల్లో ఒకటి. భూస్వాముల దగ్గర, ధనవంతుల దగ్గర డబ్బును అప్పుగా తీసుకున్న నిరుపేద దళితులు ఆ అప్పు చెల్లించలేని పక్షంలో రుణదాతల అప్పు తీర్చేంత వరకు ఎలాంటి కూలీ తీసుకోకుండా వెట్టి చాకిరీ చేసేవారు. ఇలా కొన్ని తరాలు ఆ భూస్వాములకు వెట్టి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈ దళితుడు పుట్టినప్పటి నుండి వెట్టి చాకిరి చేస్తూ శారీర బలమెల్ల సమసిపోయే అంటున్నాడు. అంటే తన శరీర బలమంతా పుట్టినప్పటి నుండి వెట్టి చాకిరి చేయడం వల్ల తన శరీర బలమంతా నశించిపోయిందని వాపోతున్నాడు. తన కష్టానికి తగిన ఫలితం లేక శ్రమదోపిడీకి గురి అవుతున్నాడని బాధపడుతున్నాడు. అంతేకాకుండా తన కష్టానికి తోడుగా కులకాంత పగలెల్ల కూలి చేసిన కానీ ఒక్క పూటకి తిండి చిక్కదాయే అంటున్నాడు. అంటే తనతో పాటు కులకాంత అంటే అతడి యొక్క భార్య కూడా పగలంతా పనిచేసినా కూడా తినడానికి ఒక్క పూటకు కూడా తిండి సరిగా దొరకడం లేదని తన బాధను తెలుపుతున్నాడు. ఇక తమ కష్టం సరిపోక కొడుకు కష్టించి కొలువు చేసిన గాని అంటే వీరితో పాటు వీరి కుమారుడు కూడా కష్టపడి పనిచేసినా కూడా కట్టుటకై గుడ్డ కరువు వచ్చే అంటున్నాడు. అంటే శరీరాన్ని దాచుకోవడానికి అవసరమైనటువంటి బట్టలకు కూడా మాకు కరువు వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మాకు అంటున్నాడంటే రుణదాతలెల్లరూ రుణములు రెట్టించి అన్యాయముగా చేల నాచుకొనిది అంటున్నాడు. అంటే వీళ్ళకు అప్పులు ఇచ్చినటువంటి రుణదాతలు ఈ భూస్వాములు కానివ్వండి ధనవంతులు కానివ్వండి వీరంతా రుణాన్ని రెట్టించారు. అంటే రుణాన్ని రెట్టింపు చేశారు. తీసుకున్నటువంటి అప్పుకు వడ్డీలు వడ్డీలకు చక్ర వడ్డీలు వేస్తూ రుణాన్ని పెంచేస్తూ అన్యాయంగా వీరికి ఉన్నటువంటి చేలను అంటే పంట పొలాలను లాక్కున్నారు. కటకటా జీవనము చేయ కష్టమయ్యే అంటున్నాడు. అంటే కటకటా అంటే అయ్యో ఇలాంటి వెట్టి చాకిరీని చేస్తూ బతకడం కష్టమవుతుంది. ఎవరికేనియు మా మీద నెనరు లేదు అంటున్నాడు. ఏ ఒక్కరికి మా మీద జాలి కలగడం లేదు. మరి బ్రతుకు తెరుగును చూపియు భద్రముగను దీనులగు మము బ్రోవవే దేవదేవా అంటున్నాడు. అంటే మా పైన ఎవరికి జాలి కలగడం లేదు. ఓ దేవదేవ అంటే దేవతలకే దేవుడవైనటువంటి ఓ పరమేశ్వర నీవే మాకు దిక్కు. మేము బ్రతుకు తెరువును చూపు అంటున్నాడు. అంటే మేము బ్రతకడానికి తగినటువంటి దారిని చూపి దీనులమైనటువంటి మమ్మల్ని పోషించు. అంటే ఏ విధంగా ఇక్కడ ఈ దళితులు తనకు ఏదో అష్టైశ్వర్యాలు కావాలని కోరడం లేదు. తనకు తినడానికి రెండు పూటలా తిండి, కట్టుకోవడానికి వంటి నిండా వస్త్రాలు, అదేవిధంగా ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు అనేటటువంటి మౌలిక సదుపాయాలు మాకు ఉంటే చాలు, అలాంటి వాటిని ఇచ్చి మమ్మల్ని పోషించి కాపాడు ఓ స్వామి అని ఒక శరణాగతి పద్ధతిలో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈ పద్యంలో. ఇక తర్వాత పద్యం చూడండి. ఇది తేటగీతి పద్యం. విద్య ఎన్నను స్త్రీలకు వెగటు గల్గా వనితల జ్ఞానులను చూవాడు కొనుట అబ్బురం వేమి దీపంబు నవలద్రోయ నున్న ఇంటిలో చీకటి ఉండకున్నే.
నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యం అన్న మాటకు జవాబుగా ఇక్కడ కవులే కాదు గొప్ప కవయిత్రులు కూడా ఉన్నారనే విషయాన్ని బలపరుస్తూ శ్రీ పులిగోటి ఆనందమాంబ స్త్రీ విద్యా ఆవశ్యకతను తెలియజేస్తూ రాసినటువంటి పద్యం ఇది. ఒకప్పుడు స్త్రీ కేవలం వంటి ఇంటికే పరిమితమని, వంశాభివృద్ధికై సంతానాన్ని కనే యంత్రమనే ధోరణి ఆనాటి సమాజంలో బలంగా నాటుకొని ఉండేది. ఆమె చిన్నప్పుడు తండ్రి, వివాహమయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు, ఇలా ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి జీవిస్తుంది. కావున ఆమెకు చదువుతో పనిలేదనే అభిప్రాయము ఉండేది. స్త్రీ విద్యావశ్యకత తెలియని ఆనాటి సమాజము విద్య అంటే స్త్రీలకు వెగటు అని, వనిత లజ్ఞానులనుచు వాడుకొనుట అంటే స్త్రీలు జ్ఞానం లేని వారని చెప్పుకోవడంలో అబ్బురంబేమి ఆశ్చర్యమేముంది? ఎందుకంటే దీపంబు నావల ద్రోయ, దీపాన్ని వెలుగునిచ్చేటటువంటి దీపాన్ని బయటికి తోసివేస్తే ఇంట్లో చీకటే మిగులుతుంది. ఇక్కడ దీపము జ్ఞానానికి ప్రతీక. అలాంటి జ్ఞాన జ్యోతులను వెలిగించే స్త్రీని చదువుకు దూరం చేయడం అనేది దీపాన్ని బయటకు త్రోయడమే. దీనివల్ల ఇంట్లో చీకటి అనగా అజ్ఞానమే మిగులుతుంది. ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటే ఆ ఇంట్లోని వాళ్ళంతా చదువుకున్నట్లే అనేటటువంటి విషయం మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక ఇప్పటికీ కూడా స్త్రీ విద్యపై ఎన్నో ఆంక్షలున్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలను, పథకాలను కూడా అమలు చేస్తుంది. అలాంటిదే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి పథకం కార్యక్రమం. ఇక స్త్రీ పురుషులకు ఎలాంటి భేదం చూపించరాదని, ఆమె అబ్బాయి కంటే తక్కువ కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, స్త్రీలను విద్యకు దూరం చేయకూడదనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవయిత్రి చెప్పేటటువంటి చక్కని పద్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. తర్వాతి పద్యం చూడండి. మిత్రస్మృతి శీర్షికతో శ్రీ మాడపాటి హనుమంతరావు గారు రాసినటువంటి పద్యం. మాడపాటి హనుమంతరావు గారు హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా పనిచేసినటువంటి వారు, మంచి కవి పండితులు వీరు. వీరి పద్యం ఇది, చప్పకమాల పద్యము. ఫలముల చేత కొన్నిటిని పల్ల వసంతతి చేత కొన్నిటిని సలలిత సౌఖ్యదాయ్యగు ఛాయను కొన్నిటి వే విధాల నీలను ననేక జీవుల కహీన సుఖం విడు వృక్షరాజముల్ బలుబడి పీకి వైచితే తుఫాన వినాశము చేసి వైచితే. పద్యంలోని మొదటి పాదాల్లో వృక్షాల వల్ల కలిగేటటువంటి లాభాలను తెలియజేస్తూ, ఫలముల చేత కొన్నిటిని అంటే వృక్షాలు అందించేటటువంటి ఫలాల వల్ల కొన్ని ప్రాణులు తమ మనుగడను సాగిస్తున్నాయి. అదేవిధంగా పల్లవ సంతతి చేత కొన్నిటిని, పల్లవములు అంటే లేత చిగుళ్ళు లేత ఆకులు తిని కొన్ని ప్రాణులు బతుకుతున్నాయి. ఇంకా చూసినట్లయితే సలలిత సౌఖ్యదాయకు ఛాయను కొన్నిటిని, మనోహరమైనటువంటి సౌఖ్యాన్నిచ్చేటటువంటి నీడలో కొన్ని జీవులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే వే విధాల నీ ఇలను అనేక జీవుల కహీన సుఖంబిడు వృక్షరాజములు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవులకు ఈ వృక్షాలు గొప్పనైనటువంటి సుఖాన్ని ఇస్తున్నాయి. మరి ఇలాంటి వృక్షాలకు కష్టకాలం వచ్చింది తుఫాను రూపంలో. మరి తుఫాను సమయంలో వీచేటటువంటి ప్రచండమైనటువంటి గాలుల వల్ల ఈ చెట్లు ఒకటి వేళ్లతో సహా కూలిపోవడం మనము
చూస్తూనే ఉంటాము. అదే విషయాన్ని కవి ఇక్కడ బలువడి పీకి వైచితే అంటున్నాడు. అంటే బలంగా ఒకటి వేళ్లతో సహా పీకి వేశావు కదా, తుఫానా వినాశము చేసి వైచితే అంటే మొత్తము సర్వనాశనాన్ని చేశావు కదా అని తుఫాను పరిస్థితులను చూసి రాసినటువంటి చక్కని పద్యం ఇది. తర్వాత సూర్యుని వర్ణన చేస్తూ సంగీతాష్టావధాని హరిదాసు పీరక రంగాచార్యులు చెప్పినటువంటి పద్యం చూడండి. ఇది శిశ పద్యము. ఇందిందిరములెల్లనివని కాంచిన ఎంత పరిపూర్ణ వికసన ప్రభల నొప్పు పక్షులెవ్వని రాక వీక్షించినంతనే కలరవంబులతోడ కలయవారు లోకంబులెవని నాలోకించిన సమస్త కర్మల చేయగా గడగుచుండు రాత్రించరుడెవని రాక చేతగలంగి తన పూర్వకాంతిని దప్పుచుండు పుట్టనెవ్వడు కర్మలు బుట్టుచుండు వృద్ధినెవడుంద కర్మలు బుద్ధి చెందు అస్తమెవడుంద కర్మలు నస్తమించు నట్టి సూర్యుడు నుదయించే నంబరమునా అంటూ సూర్యుడిని గురించి వర్ణిస్తూ చెప్పబడినటువంటి చక్కని పద్యం ఇది. ఇందిందిరములెల్లా నెవని కాంచిన ఎంత పరిపూర్ణ వికసన ప్రభల నొప్పు అంటున్నాడు. ఇందిందిరములు అంటే తుమ్మెదలని అర్థం. ఇక్కడ తుమ్మెదలు తిరగాడేటటువంటి ఈ తామరలు ఏ సూర్యుడిని చూడగానే సంపూర్ణమైనటువంటి వికాసంతో ప్రకాశిస్తాయో, తర్వాత పక్షులెవ్వని రాక వీక్షించినంతనే కలరవంబులతోడ కలయవారు, అంటే పక్షులు ఏ సూర్యుడు ఉదయించగానే ఉదయించాడని చూడగానే కలరవంబులతోడ అంటే మధురమైనటువంటి ధ్వనులు చేస్తూ కలయబారుతాయి, అంటే అటు ఇటు తిరుగుతుంటాయి, అవి ఆహార వేటకు బయలుదేరుతాయో. ఇంకా లోకంబులెవని ఆలోకించిన సమస్త కర్మల చేయగా గడుగుచుంది, అంటే లోకంలోని జనాలు ఏ సూర్యుడు ఉదయించగానే తమ యొక్క అన్ని పనులు చేసుకోవడానికి ఉనుకుంటారో, తమ పనులను మొదలు పెడతారో. ఇక రాత్రించరుడు ఎవని రాక చేత కలంకి తన పూర్వ కాంతిని దప్పుచుండు. రాత్రించరుడు అంటే చంద్రుడు. రాత్రించరుడు ఏ సూర్యుడు ఉదయించగానే తన యొక్క పూర్వకాంతి, రాత్రిపూట చంద్రుడు చక్కనైనటువంటి వెన్నెలను కురిపిస్తూ మెరుసుకోతుంటాడు కదా, అలాంటి చంద్రుడు ఏ సూర్యుడు ఉదయించగానే తన యొక్క కాంతి తగ్గిపోతుందో, తన కాంతిని పోగొట్టుకుంటాడో. పుట్టనెవ్వడు కర్మలు పుట్టుచుండు అంటే ఏ సూర్యుడు ఉదయించగానే పనులన్నీ ప్రారంభమవుతాయో. వృద్ధినెవడంత కర్మలు వృద్ధి చెందు అంటే ఏ సూర్యుడు మెల్లగా ఉదయించి తన యొక్క తేజస్సును పెంచుకుంటూ ఉంటే ఎలాగైతే సూర్యుడు పెరుగుతుంటాడో మన పనులు కూడా పెరుగుతుంటాయి. ఇక అస్తమెవడుంద కర్మలు అస్తమించు, ఏ సూర్యుడు అస్తమిస్తే మన పనులు కూడా ఆగిపోతాయో. అట్టి సూర్యుడు ఉదయించ నంబరమున, లాంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించాడు అని చెప్తున్నాడు అన్నమాట ఈ పద్యంలో. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల యొక్క పనులన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అంటే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్య భగవానుని మీద ఆధారపడి ఉన్నాయని చెప్తూ సూర్యుడిని వర్ణిస్తున్నటువంటి చక్కనైనటువంటి పద్యం ఇది. ఇంకా తర్వాత పద్యం చూడండి, మాతృప్రేమను తెలియజేసేటటువంటి పద్యము. శ్రీ పంతం ఆంజనేయ కవి రాసినటువంటిది సీస పద్యము. ఎండవేడిమి కోర్వ కింటికినే తెంచు కొడుకు జమ్మట కొంగు దుడుచు తల్లి తుడిచి ఎంతట క్రాగు తూయముల్ వెసగూర్చి మజ్జన మాడించి బొచ్చని మురు నిమిరి భోజనమిడి నియతి చెంతను చేరి అతుల నీతుల బోధ నమరజేయు చేసి తెచ్చిన విత్త మాసింపకను ప్రీతి తనయ పోషణలోన వినయపరచు
పరచి కంటి రెప్పను బోలెగాంచు గాంచి బస్స ఈ రీతి జనుమంచు ప్రోత్సహించు తల్లి కరుణకు మించిన ద్రవ్యమెత్తి జనని కెనయైన దైవంబు జగతి గలదే. ఇక్కడ తల్లి ప్రేమను గురించి వివరిస్తూ ఎండ వేడిమి కోర్వ కింటికే తెంచు కొడుకు కొడుకు చెమ్మట కొంగు తుడుచు తల్లి. ఎండవేడిని భరించలేకుండా పగలంతా పనిచేసి ఇంటికి వచ్చినటువంటి కొడుకు చెమ్మటను మనం బయటికి వెళ్ళి ఎండలో పడి ఇంటికి రాగానే చెమటతో తడిసిపోయి ఉంటాం కదా, ఆ కొడుకు చెమటను, కొడుకు అంటే ఇక్కడ సంతానము అని అర్థం తీసుకోండి, కొడుకు కూతురు అనే భేదం కాకుండా సంతానం. అట్లాగా కొడుకు చెమ్మట మొదటగా చెమట తుడుస్తున్నట తల్లి, తర్వాత తుడిచి అంతట క్రాగు తోయములు విసగూర్చి, తోయము అంటే నీరు, చక్కగా వేడి చేసినటువంటి నీళ్లు స్నానానికి సిద్ధపరుస్తుంది. మజ్జనం ఆడించి అంట, మజ్జనము అంటే స్నానం, స్నానం చేయడానికి వేడినీళ్ళను సిద్ధం చేస్తుంది. తర్వాత బొజ్జనిమురు అంటే తల్లి సంతానం యొక్క కొడుకు యొక్క పొట్ట చూస్తుంది, అంటే వాడు తిన్నాడా లేదా ఆకలిగా ఉన్నాడా అనేది చూసి నిమిడి భోజనమిడి నియతి చెంతను చేరు అంట, అంటే తిన్నాడో లేదో భోజనమిడి చూసి భోజనం పెడుతుందన్నమాట. తర్వాత చెంతకు చేరి ఆ కుమారుని యొక్క దగ్గరికి చేరి అతుల నీతుల బోధ అమరజేయు, అంటే మంచి విషయాలు బోధిస్తుంది, తను ఏ విధంగా నడుచుకోవాలో చక్కగా తెలియచేస్తుంది. చేసి తెచ్చిన విత్త మాసింపకను, ఈ కొడుకు సంపాదించి తెచ్చినటువంటి ధనాన్ని ఆశింపకుండా ప్రీతి తనయ పోషణలోన వినయపరచు, అంటే డబ్బు సంపాదిస్తేనే ప్రేమ చూపించడం అలాంటివి ఏమీ ఉండవు తల్లికి, కుమారుణ్ణి ప్రేమగా చూస్తుంది, ఆమె చేసేది అది ఒకటే. ఇక ప్రేమను చూపి కంటికి రెప్పగా కాంచు, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కన్ను అంటే చాలా ముఖ్యమైనది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాం. మరి ఆ కంటిని కాపాడేది అంటే ఏది అంటే కను రెప్ప, అంటే కుమారుణ్ణి తల్లి కంటికి రెప్పలా కాపాడుతుంది. తర్వాత బస్స ఈ రీతి జనుమంచు ప్రోత్సహించు, బస్స అంటే ఓ కుమార నువ్వు ఈ విధంగా ఏదైతే మంచి మార్గం ఉంటుందో ఆ మంచి మార్గంలో పయనించు అని ప్రోత్సహిస్తుంది. తల్లి కరుణకు మించిన ద్రవ్యమిద్ది, అంటే తల్లి ప్రేమకు మించినటువంటి ధనము ఈ లోకంలో ఏదైనా ఉందా, తల్లి ప్రేమతో సాటి అయినటువంటి ధనం ఏది లేదు. జననికేనయైన దైవము జగతి కలదే, అంటే తల్లితో సమానమైనటువంటి దైవము ఈ జగతిలో ఉందా, అందుకే అంటారు కదా దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడని చెప్పి, తల్లి ప్రత్యక్ష దైవం, తల్లిదండ్రులు తల్లే కాదు, అందుకే మనము తల్లి మనసు కష్టపెట్టకూడదు. ఈ సందర్భంలో ఒక పద్యము నాకు చక్కని పద్యం గుర్తుకొస్తుంది, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా లలిత సుగుణ జాల తెలుగు వాళ్ళ అని. తల్లిదండ్రులు దైవంతో సమానం కాబట్టి వాళ్ళను మనము ఎప్పుడు కష్టపెట్టరాదు, వాళ్ళ మనసును ఎప్పుడు మనము గాయపరచరాదు, ఈ విధంగా వాళ్ళను చక్కగా చూసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్కరి పైన ఉంది. మాతృప్రేమను గురించి తల్లి యొక్క సహజమైనటువంటి వాత్సల్యాన్ని తెలియజేస్తూ చెప్పినటువంటి చక్కని పద్యం ఇది, శ్రీ పద్మం ఆంజనేయ కవి రాసినటువంటి పద్యం. ఇప్పటి వరకు మీరు గోలకొండ కౌల సంచికలోని పద్యాలను చదువుకున్నారు, హరిజన దీనాలాపములు, స్త్రీ విద్య, మిత్రస్మృతి, సూర్యుడు, మాతృప్రేమ శీర్షికలతో ఉన్నటువంటి పద్యాలను చదివి అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అదేవిధంగా గోలకొండ కౌల సంచిక సంపాదకులైనటువంటి సురవరం ప్రతాపరెడ్డి జీవిత విశేషాలను గురించి, వారు తెలుగు భాషకు చేసినటువంటి
సాహితీ సేవను గురించి కూడా తెలుసుకోవడము జరిగింది. వచ్చే తరగతిలో గోలకొండ కౌల సంచికలోని మరికొన్ని పద్యాలను చదువుకున్నాము. అంతవరకు స్వస్తి.